ఎవరి ఆపదలో ఉన్నా కులమతాలకు అతీతంగా సహకారం అందించే మంచి మనసుకులు ఆర్యవైశ్యులు అని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు. ఏరియా వైద్యశాల కమిటీ మాజీ డైరెక్టర్ పాదర్తి నాగరాజు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి హోప్ థియోలాజికల్ విశ్వవిద్యాలయం ఆఫ్ యుఎస్ఏ వారు హైదరాబాద్లో త్యాగరాజ గానసభ ఆడిటోరియంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అమర వేదగిరి గుప్త, అనుమల శెట్టి శివ, గాదంశెట్టి వేణు, సివిసి సత్యం, మామిడి రామకృష్ణ, తిరువీధి ప్రసాద్, నల్లూరి రామకృష్ణ, ఏరియా వైద్యశాల కమిటీ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్లు, విఎంఎన్ఆర్ మాలీలు మాట్లాడారు. డాక్టరేట్ పొందిన పాదర్తి నాగరాజు సామాజిక సేవల్లో ముందుంటారని, ఇది అందరికీ ఆదర్శమన్నారు. గాంధీ విగ్రహ స్థాపన సభ్యుడిగా, ఏరియా వైద్యశాల కమిటీ డైరెక్టర్గా చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆర్యవైశ్యులు ఏ ఘనత సాధించినా వారి పుట్టినరోజులని క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ఎంతో ఓర్పుతో తెలియజేస్తారన్నారు. కావలిలో ఆర్యవైశ్యులకు సమాచార వారధిగా పాదర్తి నాగరాజు ఉండడం చాలా సంతోషమన్నారు. నవ్వుల రారాజుగా అందరినీ నవ్విస్తూ ఉంటారని, ఇది ఎంతో మంచిదని తెలిపారు. సన్మాన గ్రహీత డాక్టర్ పాదర్తి నాగరాజు మాట్లాడుతూ తాను 9వ తరగతి నుంచి సామాజిక సేవలు చేస్తున్నట్లు తెలిపారు. బీద మస్తన్రావు స్ఫూర్తితో సామాజిక సేవ చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు నా సతీమణి సహకారంతో ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. అదే విధంగా మిత్రుల సహకారం మరువలేనన్నారు. సోషల్ వర్కర్ కావాలంటే అభిమానం అంట, కావాలంటే విలేజ్ అతను పుట్టి పెరిగాడు, కావాలి సోషల్ మీడియా యాడ్ అయినాక కావాలి విషయాలు నీకు తెలుస్తున్న ఎఫ్ఐ ద్వారా ఎవరి ఇబ్బంది అని అతను ఫోన్ నెంబర్ పెట్టిన ఫేస్బుక్లో నేను నా ఫోన్ నెంబర్ కలిపి 2 సంవత్సరాలు పెట్టింది అతనికి. నన్ను 7 సంవత్సరాలు ఫాలో అవుతున్నాను. నన్ను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నన్ను వెంటాడి కావాలి విషయాలు నేను తెలియజేస్తున్న చాలా సంతోషం. మా సొంతూరు ఇది, మా ఊరి గురించి కూడా కొన్ని నాకు తెలియపరిచిన చాలా ఆనందపడతానని చెప్పాడు. ఆర్మీ నెక్స్ట్ అతను శ్రీహరి కోటకి వచ్చిన రాకెట్ కేంద్రం వచ్చిన గొప్ప వ్యక్తి వస్తుంటే నన్ను కలిపాడు. మాలకొండ పోయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అతను నన్ను తీసుకెళ్ళాడు. అతను ఫోన్ చేస్తే నన్ను ఆ వ్యక్తికి తీసుకెళ్ళి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేశాడు. ఢిల్లీలో ఏ పని కావాలో నాకు చేసి పెట్టే వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆ పేరు చెప్పుతున్నాడు. అందువల్ల నేను చెప్పదలుచుకుంటుంది. నేను వాట్సాప్ చేసుకుని మాట్లాడుకుంటూ వాట్సాప్ చేసుకుంటున్నా, వచ్చింది ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుంది, వాట్సాపేనా ఫోనేనా, నేను పట్టుకుని గుర్తు పెట్టుకు కొట్టి కొట్టి చెప్తుంటుంది. అయినా కూడా మరింత సమయం బాబు ఈ సమయంలో అందరికీ పథకం తెలియకుంటున్నాను భావిస్తున్నాను. రేపటి నుంచి ఇంకా మా కుటుంబ సభ్యులు ఏంటంటే షాప్ ఇప్పుడు చేస్తాడు, కలెక్షన్ ఎప్పుడు మాట్లాడు, నేను తెచ్చుకుంటేనే ఉన్నాను, పక్కన లోపల భయంగా ఉంటుంది, ప్రసాద్ అనుకుంటున్నాడు లైఫ్ వల్ల. అయినా కూడా మా పాప రావడానికి మా అన్నయ్య పెరిగాడు, నాకు ఇబ్బంది లేదు, అన్ని సర్దుకుపోతాడు, ఏమన్నా అంటే అలా లేదు, మా తమ్ముడు చదువుకో